ఈ మధ్యన పాపం ప్రకాష్ రాజ్ గారిని కూడా ఏమన్నారు, అదేంటి వేరే ఏముంటావా అది, అవుట్ సైడర్ ఏదో ఉంటుంది, నాకు పేరు మర్చిపోయాను, ఏదో మీకు అర్థమైంది కదా. అంటే నాకు అనిపించింది ఒక ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజ్ గారు నాకు ఫ్రెండ్ ఏం కాదు, అది కూడా చెప్తున్నా మీకు. చాలా సరదాగా ఉంటాం, మాట్లాడుకుంటాం, నమస్కారం చెప్పుకుంటాం, నమస్కారం చెప్పుకుంటాం. దిల్రాజు గారిని అడిగారు, సార్ వకీల్ సాబ్లకి సరిగ్గా సమయానికి వస్తారా, అంత పర్లేదు అంటే లేదు మీరు చూసుకుంటే సార్ వచ్చారు పాప అని బాధ చేశాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇలా చేయకుండా ఉండాల్సిందని ఏదో ఎన్నికల గురించి మాట్లాడితే నాకేం తప్పని, తర్వాత మళ్ళీ కలిసి యాక్ట్ చేసాం, పెద్ద సీన్ చేసాం మళ్ళీ తర్వాత. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మాలో మా గొడవలు ఉంటాయి. ఏ గొడవలు అవి? అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు వాళ్ళకి రైటు వీళ్ళకి రైట్ అంటా, అది అక్కడికి వరకే అయిపోద్ది. సినిమాకి వచ్చామనుకోండి, అతను నందాను నేను సత్యదేవ్ అవుతాను, వేరు. రేపొద్దున హరీష్ శంకర్ సినిమాను లేదా రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయితే ఇద్దరు కొట్టుకుంటారు, మా సినిమా బాగుండాలి మీ సినిమా బాగుండాలని. అది పోటీతత్వం, శత్రుత్వం కాదు, అది అర్థం చేసుకోండి. అలాగే ప్రకాష్ రాజ్ గారిని లోకల్ నాన్ లోకల్ అని అంటుంటే అలాంటి పదాలు తీసుకురాకండి, ఎందుకంటే మాకు లేవు లోపల. అలా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడకండి, తప్పదు అలా మాట్లాడండి. అంటే మీకు ప్రకాష్ రాజు యాక్ట్ చేయాలా అలా అంటారా, అలా అనకండి. ఒకటి ఒక ఒక మీరు మాట్లాడాలా ఆయన తగ్గించాలో, లేదంటే మీరు ఒక 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 ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన్ని వేరేలా ఎదుర్కోండి, ఆయన నచ్చకపోతే అలా తగ్గించకండి. ఎందుకంటే మీరు అలా మాట్లాడితే రేపొద్దు మీకు కూడా ఇంకొకరు ఎవరు లేవదీస్తారు, ఇలాంటి ఎవరు అతీతులు కాదు దీనికి. అందువల్ల కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయ్యి, ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ప్రకాష్ రాజు గారికి ఆ హక్కు ఉంది. అది గెలిపిస్తారా లేదా అనేది వేరే, అది వేరే సంగతి. అలాగే ఈ మధ్యన ప్రతి ఒక్కరు మా ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి. వైసీపీ వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారికి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, మీ బంధువులు కదా, వైఎస్ కుటుంబీకులు మీ బంధువులని చెప్తా ఉంటారు, విన్నాను. చిత్ర పరిశ్రమని హింసించొద్దని చెప్పండి, కావాలంటే పవన్ కళ్యాణ్ బ్యాన్ చేసుకోండి, అతను మీరు తేల్చుకోండి, చిత్ర పరిశ్రమ వైపు జోలికి రాకండి మీరు చెప్పండి మోహన్ బాబు గారు. ఎందుకంటే మీరు ఒక పార్లమెంటు సభ్యులు కూడా, మాజీ పార్లమెంటు సభ్యులు, మీకు నైతిక బాధ్యత ఉంది, మీరు మాట్లాడాలి. ఇది ఎందుకంటే ఈ రోజున చిత్ర పరిశ్రమకి అప్లై చేసిన రూల్ రేపొద్దున మీ విద్యానికేతన్ స్కూల్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధంలో మార్టిన్ నిమోలర్ అని చెప్పి ఒక క్లోజీమెన్, అంటే ఒక ఈ పాస్టర్ అన్నారు, ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్, హిట్లర్ చూసి ఇతను దేశాన్ని ఏదో బాగు చేస్తాడని చెప్పి ఆయనకు చాలా ఒత్తాసు పలికాడు. ఆయనకి ఒత్తాసు పలికిన తర్వాత తిరిగి ఏదో అటు ఇటు అయ్యి తిరిగి ఆయన కూడా జైల్లో పెట్టించాడు హిట్లర్. అప్పుడు ఆయన ఒక చిన్న 4 పంక్తులు రాశాడు రిగ్రెట్ అవుతూ బాధపడుతూ. హిట్లర్ సైన్యం ఎస్ఎస్ కమ్యూనిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి. హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ కాదు కదా, నేను మాట్లాడలేదు. హిట్లర్ సైన్యం యూదుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే యూదుని కాదు కనుక. హిట్లర్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను సోషలిస్ట్ని కాదు కనుక. హిట్లర్ సైన్యం క్యాథలిక్ల కోసం వస్తే నేను క్యాథలిక్ల కోసం మాట్లాడలేదు, ఎందుకంటే నేను ప్రొటెస్టెంట్ని కనుక. హిట్లర్ సైన్యం నా కోసం వస్తే నా గురించి మాట్లాడడానికి ఎవరు లేరు, అందరు చచ్చిపోయినారు, అది మర్చిపోదు. నీ కులం సమస్య, మా పార్టీ సమస్య కాదు. ఒకసారి విలువ తప్పుతున్నప్పుడు అది ఏదో ఒక రోజున తిరిగి మీకు కూడా వస్తుంది.
అందుకని చెప్తున్నాను మోహన్ బాబు గారికి, ఒక మోహన్ బాబు గారికి కాదు ప్రతి ఒక్కరికి, ఈ కులం ఆ కులం అని లేదు, అందరం కూడా చాలా బాధ్యతగా ఉండకపోతే ఈ రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేజేతలో చంపేసుకునే వాళ్ళం అవుతాం. అలాగే మీకు సినిమా చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా నా విన్నపం, సినిమా టికెట్లు అసలు వీళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు చెప్తావు? అదే డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవంటే, అదే డబ్బులు లేవు. డబ్బులకి ఏంటంటే ఈ చిత్ర పరిశ్రమలో వచ్చిన సంపదని గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే దాని మీద బ్యాంకులకి చూపించవచ్చు మాకు ఇంత ఆదాయం ఉంది. వాళ్ళకి బాబు గణేష్ చిత్ర పరిశ్రమకి అంటే గవర్నమెంట్కి ఖజానాలోకి వెళ్ళిపోతే అది బ్యాంకులకు చూపించి చిత్ర పరిశ్రమ నుంచి మేము టికెట్లు అమ్ముతాం కాబట్టి, అట్లాగా మటన్ కొట్లు అమ్ముతున్నారు కాబట్టి ఎలాగ ఇసుక అమ్మేసుకుంటున్నాం, దాని మీద వచ్చే ఆదాయం బూమ్ బూమ్ ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే గ్యాలంట్రీ అవార్డు కావాలి, కానీ ఆంధ్రప్రదేష్కి వెళ్ళి మీకు ప్రెసిడెంట్ అవార్డు కావాలంటే ఒక బ్రాందీ షాప్కి ప్రెసిడెంట్ అవార్డు ఇస్తారు క్వార్టర్ బాటిల్. సో వాటి మీద ఆదాయం ఉంది, ఇవన్నీ చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. దాంట్లో భాగంగానే చిత్ర పరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి తీసుకోబోతున్నారు. అందుకని వారి పథకాలకి ప్రతి ఒక్కరిని బలి చేస్తే మీరు 100 మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి 40 మందికి దారబోస్తానంటే మిగతా 60 మంది అని చేతులు కట్టుకుని కూర్చుంటారా? కుదరదు. అట్లా ఏ డబ్బులు అడుగు, అక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శిని అక్కడికి వెళ్ళండి, వెళ్ళండి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి, సార్ ఈ పథకానికి డబ్బులు కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి, ఆ పథకానికి కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోవాలంటే చివరికి ఆర్థిక శాఖ కార్యదర్శి విసిగిపోయి ఎలాంటి మాట్లాడంటే బ్రహ్మానందం గారిలా జలసాలాగా ఏముందిరా అక్కడ ఒక చినిగిపోయిన చొక్కా దానికి ఒక బొక్క దాపని. ఇది వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లను మీకు ఇబ్బంది పెడతారు, అందుకు చెప్తున్నాను. మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడద్దని చెప్పండి, హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు, మన హక్కు ఇది, ఇది ఒకటి సొత్తు కాదు ఈ దేశం, మన హక్కు ఇది చెప్పండి అందరికీ. కూర్చొని బావా బావా సోదరా సోదరా అనుకుంటే సరిపోదు, మాట్లాడాలి. ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి. ఇది ఎందుకంటే ఇంకా మనం కూర్చొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశం అంతా చిత్ర పరిశ్రమ అన్ని రంగాల చిత్ర పరిశ్రమ పెడితే 10,000 కోట్లు ఉంటుందేమో. ఒక వైసీపీ నాయకులకి 100,000 కోట్లు ఆస్తని చెప్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది వ్యాపారం చేసేటప్పుడు మీరు తప్పు చేయట్లేదు. ఫస్ట్ చిత్ర పరిశ్రమ వ్యక్తులు ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ట్యాక్సులు కడుతున్నాం ఇక్కడ ప్రతి, ఎందుకంటే మన ట్యాక్సులు కడితేనే, విఆర్ ట్యాక్స్ పేయర్స్, ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళు అభివృద్ధి పథకాలు నడుపుతాయి. మనం ఎవరిని దొయ్యట్లా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించి
సినిమా తీసేవాళ్ళు మాట్లాడండి, సినిమా తీయని వాళ్ళు మాట్లాడకండి. మీరు బలంగా చెప్పండి. భయపడతారండి, ఆలోచిస్తారండి, సున్నితంగా ఉంటారండి. మీకు ధైర్యం లేకపోతే ఎట్లా? అల్ప విద్వాంసులంతా మాట్లాడుతుంటే కూర్చొని పూర్తి మీరు సంపూర్ణ విద్వాంసులు చూస్తూ కూర్చుంటే ఎట్లా? అల్ప విద్వాంసులకి మీరు అవకాశాలు ఇవ్వకండి. బయటికి రండి, మాట్లాడండి, తప్పని చెప్పండి, ఖండించండి అవసరమైతే. ఇలా రిపబ్లికన్ సినిమా తీసి మళ్ళీ మనం భయపడతా కూర్చుంటే ఈ రిపబ్లిక్ స్ఫూర్తే పోయినట్టే కదా. మనం ఒకవేళ వైసీపీ వాళ్ళకి అనిపించచ్చు తెలుగు సినిమాలు తీయకపోయి మేము బ్యాన్ చేస్తామంటే, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీ వైసీపీ ఆస్థాన విద్వాంసులతోటి ఈ గంట గడిస్తే చాలు, ఓ అరగంట వస్తే చాలు, పట్టుమని 10 నిమిషాలు, చప్పున వస్తా ఇట్టే చల్లారిపోతే, ఇలాంటి టైటిల్స్ తోటి కాకినాడలో చాణిక చంద్రగుప్త మీ ఎమ్మెల్యే హాల్ రిలీజ్ చేసుకోండి. చిత్ర పరిశ్రమ వైపు, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మీరు మార్చేలాగా ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. ఆఖరణ ఒకటే, శేషేంద్ర గారి ఒక కవిత పంక్తి చెప్పి ముగిస్తాను. రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన, లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తలకింద అయిపోతుందా? కుటిలాత్ముల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజులోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? తెలుగు చిత్ర పరిశ్రమని ఎవరు అడ్డుకోలేరు, ఆపుకోలేరు. జాహెన్ ఒకటే చెప్తున్నాను, ఒక అభిమానంతోనే చెప్తున్నాను, ఈ విధంగా ఒక విషవృక్షపు నీడలో నువ్వు ఉన్నంతకాలం ఆ విషఫలాలు తింటూ ఆ నీడలో అది చిమ్మేటువంటి విషాన్ని నువ్వు కూడా దాన్ని తీసుకొని ఆ విషాన్ని మరి ప్రభుత్వం మీద వెదజల్లినంతకాలం నువ్వు ఎప్పటికి కూడా ఒక లీడరు కావలేవు. ఇది వాస్తవమైనటువంటి మాట. ఇండివిజువల్గా నీకు నువ్వుగా జగన్లాగా కష్టపడు, జనంలోకి పో. అరే 10 అడుగులు నడవలేవు, 10 కిలోమీటర్లు జనం కాస్త మూగితే వెహికల్ ఎక్కిపోయావు, చూసాం కదా నీ పాటలన్నీ కూడా. అలాంటిది వర్షం, చలి, ఎండ ఏది లెక్క చేయకుండా ఒక్కరోజు ఆగకుండా 3500 కిలోమీటర్లు నడిచాడే ఆ పిల్లాడు. మరి నీ వయసే కదా, మరి ఆ అబ్బాయి సాధించినటువంటి ఆ విజయాన్ని కనీసం నువ్వు ఒక్కరోజు చేయగలవా? నువ్వు ఆలోచించుకోలేదు పవన్. మేము ఎందుకంటే పెద్దదానిలాగానే నేను చెప్తున్నా, నాకు నీ వేషం ఇవన్నీ కూడా తెలియదు. అనవసరంగా నోరు బారేసుకుంటున్నావు, తప్పు కదా. ఎందుకు నీకు జగన్ అంటే అంత ద్వేషం? అంటే జగన్లాగా నువ్వు ఎదగలేకపోయావనే కదా నీకు బాధంతా కూడా. జగన్లాగా ఎదుగు, ఎదగొద్దని మేము అంటలేదు. నువ్వు ఎదగాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఎవరిని నువ్వు నీ వెంట పెట్టుకున్నావు? ఫస్ట్ కమ్యూనిస్టులు అన్నావు, వాళ్ళు పోయారు నీ స్నేహం వద్దని చెప్పి. తర్వాత ఇంకో పార్టీ అన్నావు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసావు. తెలుగుదేశం చేసిన తప్పుల్ని ఏ ఒక్కటి నువ్వు ప్రశ్నించలేకపోయావు. హిందూ మతాన్ని తిట్టావు, మళ్ళీ బీజేపీలో చేరిపోయావు, బీజేపీని తిట్టావు ఆ రోజు. ఇన్ని రకాలుగా నువ్వు క్షణానికి ఓ రకంగా చేగువేరా అన్నావు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వల్లించావు, ఇన్ని చెప్పావు. ఈరోజు జై హిందూ మతం అంటున్నావు. ఏంటి అసలు నీ సిద్ధాంతం ఏంటి? నీకైనా దాని మీద ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఉందా? అసలు నీ ఆశయం ఏంటి? నువ్వు ఏ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నావు? పోనీ ప్రజాస్వామ్యాన్ని అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూడా నువ్వు గౌరవించలేకపోతున్నావు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ఎంత హీనంగా నువ్వు మాట్లాడుతున్నావంటే ఎందుకు మాట్లాడుతున్నావు? చేసిన మంచి పనులు నీకు కనపట్టలేదా? అమ్మఒడి కనపట్టలేదా? పిల్లలకు నాడు నేడు స్కూల్స్ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కనపట్టలేదా? రిక్షా కార్మికుడు మొదలుకొని ప్రతి ఒక్కరు చేనేత వరకు కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది నీకు కనిపించట్లేదా? ఇక్కడ జగన్ బాబు చేసిన తప్పు ఏంటి? మీ అన్నయ్యగా వచ్చి కలిశారు, మీ అన్నయ్య కలిశారు, సి కళ్యాణ్ కలిశారు, వాళ్ళంతా మినిస్టర్ని కలిశారు,
మాకు ఆన్లైన్ విధానంలో టికెట్లు అయితే చిన్నవాళ్ళు కూడా ఇదంతా కూడా పెద్ద మాఫియాలాగా తయారైపోయింది. ఆ విధానాలకు స్వస్తి పలికి ఒక న్యాయమైనటువంటి సినిమా రంగానే జరుగుతుంది, అందరికీ నిర్మాతలకు మేలు జరుగుతుంది. అందువలన ఇటువంటి దొంగ టికెట్లు లేకపోతే దొంగ లెక్కలు ఇవంతా కూడా అరికట్టబడతాయి. ఇది మంచిదేగా కాదంటావా? ఒక నాయకుడుగా ఉండేటువంటి నువ్వు దొంగ టికెట్లని అమ్మాలి అనేటువంటి దాన్ని సపోర్ట్ చేస్తే నువ్వు నాయకుడు ఎట్లా అవుతావు? లీడర్ అయిన వాడు మంచి వైపు మాట్లాడాలి. ఈరోజు జగన్ ప్రభుత్వం ఏం తప్పు చేసిందని, అలాగే నా కులాలు లేవని ఒకరు చెప్పావు, నువ్వు అన్ని కులాలు మాటే మళ్ళీ ఉన్నావు, ఇట్లా నీకే అంటూ నీకే ఆ రెండు కళ్ళ సిద్ధాంతం ఎవరిది? నీది కాదు కదా, చంద్రబాబుది. ఆ చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం నీదిగా మార్చుకొని నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ కళ్ళ సిద్ధాంతం ఎప్పుడు వినాలో జనం? అందుకనే జనం కూడా నిన్ను పక్కన పెట్టారు. నువ్వు ఒక లీడర్గా గుర్తించట్లేదు, నీకు నువ్వు గుర్తించట్లా ఆవేశంతో గంతులు పెడితే అది లీడర్షిప్ కానే కాదు.